గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అఖిల భారత చిరంజీవి యువత. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. అయితే మరో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. తమిళనాడు నుంచి కర్ణాటక, మరట్వాడా, విదర్భ, మధ్యప్రదేశ్ మీదుగా బీహార్ వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల కారణంగా నిన్న కోస్తాలోని పలు ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా ఆవరించాయి. పలు చోట్ల ఉరుములు, ఈదురుగాలు, పిడుగులతో వర్షాలు కురిశాయి. ఇక ఇవాళ రేపు కూడా అదే పరిస్థితి కొనసాగనుంది. సోమవారం, మంగళవారాల్లోనూ కోస్తాలోని పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే రాయలసీమలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇక ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలో యెల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.